మొలకలపల్లికి మండల కేంద్రంలో 3 రోజులుగా నీళ్లు బంద్. రోడ్డెక్కిన జనం. మిషన్ భగీరథ కూడా పనిచేయదు. దిశ 3 రోజులుగా జోరు వర్షం. ఎక్కడ చూసినా నీళ్లతో పరిసరాలు నిండిపోయాయి. అయినా ఇక్కడ నీళ్ల కరువుతో ప్రజలు రోడ్డెక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో గత 3 రోజులుగా నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ వారితో పాటు అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఆదివారం రోడ్డెక్కారు. మండల కేంద్రంలో విజయపురి కాలనీతో సహా అనేక ప్రాంతాల్లో గడిచిన 3 రోజుల నుండి నీళ్లు లేవు. ఒక బిందె నీళ్ల కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మిషన్ భగీరథ కూడా ఒక బిందె కూడా నిండకుండానే ఆగిపోవడం, మంచినీళ్ల కోసం డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయపూర్ కాలనీ గత 3 రోజులుగా నీళ్లు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ తెలియజేసినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ట్యాంకర్లతో కూడా నీళ్లు ఇప్పించే పరిస్థితి లేదు. పిల్లా జల్లా బడిగిపోయేవాళ్ళు, కూలికి పోయేవాళ్ళు, నాగిపోయేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను.